పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రసాద్, జూనియర్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి పార్థసారథిరావు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం లాక్డౌన్లో నిబంధనలు మీరిన ద్విచక్ర వాహనాలను చూసి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే రిసెప్షన్ కౌంటర్ వద్ద పోలీస్ స్టేషన్కి వచ్చిన వారితో మర్యాదగా నడుచుకోవాలని, ఎండలో వచ్చిన వారిని చల్లటి నీరు మజ్జిగ లాంటివి ఇవ్వాలని, తగిన సూచనలు ఇచ్చి న్యాయ సలహాల రూపంలో సహాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఏలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఎస్ఐ రాజేష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఏసీపీ పెద్దపల్లి ఎస్ఎస్ పాణి గారికి, అట్లాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ గారికి, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ గారికి, నా తోటి న్యాయమూర్తులు పార్థసారథి గారికి, కృష్ణ క్లాస్ మెజిస్ట్రేట్ కిషన్ గారికి, నారాయణ గారికి, అందరికీ కూడా మా పెద్దపల్లి మండల న్యాయ సేవా అధికార సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరితహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చెట్లను నాటడం వల్ల చెట్లు మనకు ఎంతో అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. మొన్న మీరు చూసారు లాస్ట్ కోవిడ్లో ఆక్సిజన్ కూడా మనం మనిషి కొనుక్కొని ఆక్సిజన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కానీ చెట్ల వల్ల మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్, స్వచ్ఛమైనటువంటి నీడ ఇవన్నీ దొరుకుతాయి. అందులో భాగంగానే ఈరోజు ఏసీపీ గారి ఇన్విటేషన్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చి ఈ చెట్ల నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అట్లాగే అందరూ కూడా వారి వారి ఇళ్లలో ఆ లొకేషన్స్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశాలలో చెట్లు కూడా నాటితే మనం ఈ పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. అందరూ కూడా ఈ ప్రతి ఒక్కరూ చెట్టు నాటి తమ వంతు కర్తవ్యంగా ఈ సమాజానికి మంచి చేస్తారని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం.